ఊరవారి కోసం చివరిసారిగా అడుగుతున్నా, ఆ నరసింహారెడ్డి ఎక్కడున్నాడో చెప్పండి. మా గుండెల్లో ఉన్నాడు. ఎంతమంది ఉంటారు వారితో? వందల మంది ఉన్నారు ద్వారా. సైరా సైరా తప్పకు అన్నయ్య, ఈ ఒక్కసారికి క్షమించు. క్షమించడానికి వాడు చేసింది అన్న చిన్న తప్ప. రేయ్, నువ్వు ద్రోహం చేసింది నీ తమ్ముడికి కాదు, ఉద్యమానికి. నీలాంటి గొప్ప తల్లి కడుపులో పుట్టి కూడా క్షమించాలని తప్పు చేశాడు. ఏ శిక్ష విధిస్తామో నీ ఇష్టం. నాలుగు నెలలుగా అడవులు పట్టుకుని తిరుగుతున్నా వాడిని పట్టుకోలేకపోయా. వాడిని పట్టించిన వాడికి 5000 నజరానా ప్రకటించండి. యాడుండాడో నాకు తెలుసు. ఎంతిత్తావు ఇంకా ఎంత దూరం పోను? వచ్చేసినావు. అడిగిన రకం ఇస్తావుగా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తా. చూపించు. నీకోసం వచ్చాం. వీడు బహుమానం ఆశపడి వచ్చాడు, ద్రోహి. అందుకే ఈ బహుమానం ఇచ్చాను. ఎవరు నువ్వు? రాజపాండి. ఎక్కడి నుంచి వచ్చావు? వీరధ్వానికి పేరు పెట్ట తమిళ భూమి నుండి వచ్చావు. ఏం పని మీద వచ్చావు? నువ్వు 6 మాసాల నుండి బ్రిటిష్ వాడి మీద యుద్ధం చేస్తున్నావు కదా, ముగ్గులకు సాయం చేయాలని వచ్చా. నన్ను కలుపుకో. రాముడికి లక్ష్మణుడు మాదిరి నీకు కూడా ఉంటాను. అది విజయమో వీర మరణమో. నువ్వు అరవడివి, మేము తెలుగులం. ఎలా కుదురుద్ది?
అందరికి అమ్మ ఒకటేగా, ఇదిగో అన్నలాగా అన్ని కుదరతాయి. అర్థమైందా? నరసింహారెడ్డి గురించి నీకెలా తెలుసు? అన్న గురించి ఇంకా తమిళనాట్లో అందరికీ తెలుసు. అక్కడ మీరు ఏ ఊరు? మీ పేరేంటి? లక్ష్మి. ఉద్యమానికి గొప్ప సాయం చేస్తున్నారు. పరిచయం ఉన్నట్లే చెప్పారు. ఆయన మీకు తెలుసా? ఉద్యమంలో ఉన్నాను. వీరుడి గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? క్షమించాలి, మీ అనుమతి లేకుండా పాట కలిపాను. పాట కలిపితే సరిపోదు. యుద్ధానికి వీరుణ్ణి పంపించు. నేను నాయకుణ్ణే పంపించాను. పోరాటానికి నేను అడ్డనిపించింది, తన్ని స్వేచ్ఛగా వదిలేశాను. ఆయన్ని వదిలి ఉండటం మీకు బాధ అనిపించట్లేదా? జీవితానికి సరిపడా ప్రేమనిచ్చాడుగా. అవును, ఇచ్చాడు. ఇటు కొడుక. అవును, ఒక్కసారి. ఏమైంది నాన్న? ఊరుకు ఇటు వెళ్ళి ఊరుకున్నా. ఎవరికేమి ఇవ్వాలో భగవంతుడికి బాగా తెలుసు. మీకు సంసార బాధ్యతనిచ్చాడు, నాకు ఉద్యమాన్ని చాటే బాధ్యతనిచ్చాడు. వస్తాను. జరిగింది ఈ రేనాడు గడ్డకి స్వతంత్రాన్ని ప్రకటిస్తున్నా. భరతగడ్డ మీద తెల్లవాడిని తరిమి తరిమి కొడతా. వెళ్లి లండన్ కి వినిపించేలా చెప్పు, ఈ రేనాడుకు నేనే రాజుని. నా గడ్డ మీద కాలు మోపాలంటే ముందు నాకు శిస్తు కట్టాలని చెప్పు. మీరు పోరాడుతుంది బానిసలతో కాదు, స్వతంత్ర భారతీయులతో. వాడి గురించి లండన్ కి తెలిసేలోపు మనం వాడి ఆపాలి. ఏం చెయ్యబోతున్నాం? ఇదేంటమ్మా ఇలా హఠాత్గా వచ్చారు? మనసెందుకో కీడు శంకిస్తుంది నరసింహ. కుటుంబం అంతా నీ కోసం కలవరిస్తుంది. చూసెళ్దామని వచ్చామయ్యా. దేనికమ్మా భయం? నన్ను కంటికి రెప్పలా చూసుకునే సైన్యం అంతా నా చుట్టూ ఉంది. నేనంటే ప్రాణమిచ్చే వీరారెడ్డి లాంటి మిత్రులు ఉన్నారు. నాకేం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. వీడిని రాజుని చేయడానికి కాదు నేను కలిసింది. ఏనాటికైనా రేనాటికి రాజుని నేనే. ఒక రాజు చచ్చిపోయాడు అనుకున్నాను, ఇప్పుడు నిజమైన రాజులా కనిపిస్తున్నావు. నాతో చేకలుపు, ఇద్దరం రాజులవుతాం. ఇలా నరసింహారెడ్డిని కుటుంబంతో సహా చంపేస్తే కోక్రేన్ రాసిచ్చిన ఒప్పంద పత్రం, అతను చెప్పినట్టు అందరినీ చంపితే రేనాడు రెండు ముక్కలవుతుంది. ఉత్తరానికి నేను, దక్షిణానికి నువ్వు రాజువి. మనిద్దరి వల్ల అవుతుందా? ఇలాంటి వాళ్ళు సైన్యంలో ఇంకా చాలా మంది ఉన్నారు. మీలాంటి బలం కోసమే ఆగాను. ఇప్పుడు చేద్దాం. ఈ రాత్రికే అదంతా జరిగిపోవాలి. బషీరండి, ఈ రాత్రికే. అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక కోట ద్వారాన్ని నేను తెరుస్తాను. నా మనుషులు లోపలికొస్తారు. నరసింహారెడ్డి చివరి పడుసాల్లో పడుకుంటాడు. నివాస మందిరాల్లో అందరూ పడుకున్నాక లోపల ద్వారం నేను తెరుస్తా. ముందు వాడికి కాపు కాసే రాజవాడి తూర్పు గదిలో ఉంటాడు. వాడిని నేను నరుకుతా.
చేశావురా. నా రాజుకి నేనెప్పుడు ద్రోహం చెయ్యనురా. బయట శత్రువుని గెలవాలంటే లోపల ఉన్న శత్రువులు ఎవరో తెలియాలి. నీ ద్రోహం వల్ల సైన్యంలో మిత్రుల్ని కోల్పోయావు, అప్పుడే నిన్ను చంపేసి ఉండాల్సింది. కానీ నీ వెనుకున్న వాళ్ళందరినీ బయటికి లాగటానికి ఇది నేను ఆడిన ఆట. ముగించండి. అన్నా, గుండెల్లవద్దు, వీరుడు అయిపోతాడు. ప్రమాణం చేసి మాట తప్పాడు కదా. అన్నగారికి గొంతులో దించండి. క్షమాపణ అడిగిన వాడు బతకూడదు బసీరెడ్డి. సభాష్ నరసింహ, నాయకుడు అనిపించుకున్నావు. ప్రతి ఒక్కడిని వెలికి తీసి మరీ వేటాడావు. ఇంకొక్కడు మిగులున్నాడు వీరారెడ్డి. ఆశా భయం ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు. వీడిని అక్కడే చంపేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు గుర్తుచ్చి ఆగిపోయాను. ఏ శిక్ష విధిస్తావు నీ ఇష్టం. ఉద్యమానికి ద్రోహం చేసిన వాడు కొడుకైనా మరణ శిక్ష. దీని ఆటపాటలతో జనాలను రెచ్చగొట్టి ఉద్యమంలోకి పంపుతుంది నాట్యకారిణి. ఓ కత్తి యుద్ధం చేస్తుంది, కాని కళ యుద్ధాన్ని తయారు చేస్తుంది. ఇది నరసింహారెడ్డి కన్నా డేంజరస్. దొరా, ఇది నరసింహారెడ్డి పీరాలు. సోల్జర్స్,
దీని కళతో జనాల్ని రెచ్చగొడుతుంది, అదే కళతో ఇప్పుడు మనల్ని రెచ్చగొడుతుంది. బట్టలు లేకుండా రాఘవాచారి కళ్ళతోనైనా చూసి సరిపెట్టుకుంటా. ఈ శరీరం నరసింహారెడ్డి కోసం పుట్టిందిరా, ఒకే అర్హత ఎవ్వరికీ లేదు. ఏంటే నీ నరసింహారెడ్డి వస్తాడనుకుంటున్నావా? ఒక్కసారి చుట్టూ చూడవే, వేలక వేలు పేలుడు మందు పెట్టెలు, యుద్ధానికి కాదు మారణహోమానికి. తెల్లారితే దత్తమండలంలో ఏ ఒక్కడు సూర్యోదయం చూడడు. నీ నరసింహారెడ్డితో సహా నీకు వేరే గత్యంతరం లేదే. ఎల్లాడు ఎల్లు. ప్రతి ప్రాణానికి ప్రయోజనం ఉండాలి, ప్రతి మరణం ఈ మట్టికి మరో ఊపు నింపాలి. ఎందుకు పుట్టావో తెలిసినప్పుడే ఎందుకు చావాలో తెలుస్తుంది లక్ష్మి.